అందరికి నమస్తే. నేను మీ ప్యారడీ గురుస్వామి. వెల్కమ్ టు మై ఛానల్ గురుస్ ప్యారడీ కామెడీ. ఫ్రెండ్స్, చాలామంది అంటుంటారు ఏదో అవ్వాలనుకున్నాను ఏదో అయ్యాను అని. కొంతమంది అయితే యాక్టర్లు అవ్వాలనుకుని డాక్టర్లు అయిన వాళ్ళు, డాక్టర్లు అవ్వాలనుకుని యాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మరి నా విషయానికి వచ్చేసరికి నేను అసలు ఏమవుదాం అనుకున్నాను, ఏమయ్యానో మీకు చెప్తాను. నేను ఏమవుదాం అనుకున్నానో చెప్తే ఏమయ్యానో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఆలస్యం చేయకుండా చెప్తానండి. నేను అసలు ఒక పెద్ద సింగర్ అవ్వాలనుకున్నానండి. దానికోసం నేను ఏం చేశానంటే ఎక్కడ పాటలు పోటీలు జరిగినా కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం మొదలెట్టాను. ఓసారి ఒక చోట పాటల పోటీ జరుగుతుంది, నేను వెళ్ళి అద్భుతంగా ఒక పాట పాడానండి. దానికి నాకు రెండు ప్రైజులు వచ్చాయండి. ఒకటేమో చిన్న ప్రైజు, ఇంకోటి పెద్ద ప్రైజు. ఒకటేమో పాట స్టార్ట్ చేసినందుకు, ఇంకోటి పాట స్టాప్ చేసినందుకు అన్నారండి. పాట స్టార్ట్ చేసినందుకు చిన్న ప్రైజ్ ఇచ్చారండి. అట్టే ఆ తర్వాత ఇంకో కాంపిటీషన్ కూడా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేశానండి. అక్కడ నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారండి. సెకండ్ ప్రైజ్ ఇచ్చినందుకు నాకేం హ్యాపీగా లేదండి. అసలు మేము ఎంతమంది పార్టిసిపేట్ చేసామో తెలుసా అండి? ఇద్దరమేనండి. ఇద్దరిలో నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చినందుకు నాకు బాధ లేదండి. అసలు ఆ రెండో వాడు పాడనే లేదండి, అయినా నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారండి. నేను అడిగాను కనీసం వాడి చేత పాడించండి అంటే ఇంకెవరైనా నీకంటే బాగానే పాడతారన్నారండి. అప్పుడు మళ్ళీ హర్ట్ అయ్యానండి. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, ఇక మీదట ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కొని బాగా సాధన చేసి ఆ తర్వాతే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకున్నానండి. దానికోసం నేను ఏం చేశానంటే ఒక సెకండ్ హ్యాండ్ హార్మోనియం కొని ప్రతిరోజు పాడుకుంటూ వాయిస్తూ సాధన చేయటం మొదలెట్టానండి. అలా కొన్నాళ్ళయ్యేసరికి మా కాలనీలో వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ కలిగింది. రోజు ఒకరు వచ్చి హార్మోనియం తీసుకెళ్ళడం మొదలెట్టారండి. నాకు చాలా ఆనందం అనిపించింది. నన్ను చూసి మా కాలనీ వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు కూడా హార్మోనియం నేర్చుకున్నారని నాకు ఆనందం వేసిందండి. ఓసారి మా కాలనీలో ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగి హార్మోనియం తీసుకెళ్తుంటే నేను అడిగాను, ఏం సార్ ఏమైనా ప్రోగ్రామ్ ఉందా అన్నానండి. దానికి ఆయన అన్నాడు, అవును సార్ ఇవాళ ప్రశాంతంగా పడుకునే ప్రోగ్రామ్ ఉంది అన్నాడు. అప్పుడు హర్ట్ అయ్యానండి. అప్పటి నుంచి నేను హార్మోనియం సాధన చేయటం ఆపేశానండి. అప్పుడు నిర్ణయించుకున్నాను నేను ఒక తబలిస్ట్ అవుదామని. ఆ తర్వాత ఒక తబలా కొని ప్రతిరోజు సాధన చేయటం మొదలెట్టానండి. నేను ఒక నెల రోజులు సాధన చేశానో లేదో మా కాలనీ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి 2000 రూపాయలు నాకు డబ్బులు ఇచ్చారండి. నాకు చాలా ఆనందం అనిపించింది. కేవలం ఇంట్లో వాయించుకుంటేనే మీరు 2000 ఇస్తున్నారంటే ఇంకెక్కడైనా ప్రోగ్రాంలో మన కాలనీలో వాయిస్తే మీరు ఎన్ని డబ్బులు ఇస్తారో అని అన్నానండి. దానికి వాళ్ళు అన్నారు, సార్ ఈ డబ్బులు వాయించడానికి కాదండి, మీరు వాయించకుండా ఉండటానికి సార్ అన్నానండి. మళ్ళీ హ్యాపీ అయ్యానండి. సంగీత సాధన చేస్తుంటే చాలా మంది చాలా రకాలుగా అడ్వైజులు ఇస్తూనే ఉంటారండి. నేను హార్మోనియం మీద పాడుతూ సాధన చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు హార్మోనియం కాదు ఫ్లూట్ నేర్చుకోండి అన్నాడండి. నేను అడిగాను, సార్ హార్మోనియం కంటే ఫ్లూట్ మంచి ఇన్స్ట్రుమెంటా, బాగుంటుందా అంటే, దానికి ఆయన అన్నాడు, అదిగా సార్ ఇక్కడ హార్మోనియం అయితే మీరు వాయిస్తున్నారు పాడుతున్నారు రెండు చేస్తున్నారు, అదే ఫ్లూట్ అయితే మీరు వాయించగలరు కానీ దాంతోపాటు పాడలేరు కదా అన్నాడండి. మళ్ళీ హర్ట్ అయ్యానండి. అప్పటి నుంచి ఇక ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించకూడదని నిర్ణయించుకున్నానండి. తర్వాత మా అబ్బాయి పెద్దవాడయ్యాక వాడు అడిగాడండి, డాడీ నేను ఫ్లూట్ నేర్చుకుంటాను ఫ్లూట్ వాయిస్తాను అన్నాడండి. దానికి నేను అన్నాను, వద్దు నాన్న మన కాలనీలో వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, నేను అందుకనే మానేశాను అన్నానండి. దానికి మా వాడు అన్నాడు, ఆ మాత్రం నాకు తెలియలేదనుకున్నావా, మన వాళ్ళందరూ నిద్రపోయాకే నేను వాయిస్తాను డాడీ. వాడి తెలివితేటలకు నిజంగా మురిసిపోయానండి. మొత్తానికి నేను అలా గాయకుని అవ్వాలనుకున్నవన్నీ ఇలా కామెడీ చేయటం మొదలెట్టానండి. అన్నట్టు మీకు గుడ్ న్యూస్ అండి, ఇప్పుడు నేను అన్నీ నేర్చుకున్నానండి, మీకు కూడా నేర్పిస్తానండి, వేచి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ. మీ ప్యారడీ గురుస్వామి.